కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామంలో అకాల వర్షానికి మొలకలు వచ్చిన ధాన్యాన్ని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఈ షబ్బీర్ అలీ పరిశీలించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిండా ముంచుతున్నారని, రైతులను ఎవరు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో దొరల పాలన నడుస్తుందని, ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఇదే రైతులు కేసీఆర్ ని బొంద పెట్టడం ఖాయమని చెప్పారు. ఓ లేడీస్ ఎవరు మాట్లాడతారండి, మా ముందే రండి, మా వాళ్ళదు రైతుల గ్రామను, మా వాళ్ళదు రైతులు రండి, లేకుంటే వాళ్ళు అంటారేమో. రైతునా మరి ఎంత కష్టపడి చెప్పురు మీరేగా పంటలు ఎంత ఎంత లోడ్ చేసుకుపోతానన్న మాకు గుడిజర్ అంతా ఉంటది కదా, అన్ని లేఖలు వచ్చినాయి. నెలకు ఎక్కువ అయిపోతుంది కోసి ఇక అది మన రశ్మిలల్లో వాళ్ళు ఎట్లా వాళ్ళకు ఎండాలంటారు, ఎక్కువ పోలేదు మాకు ఎండాలంటారు. ఇద్దరు కొడుకులకు ఎట్లా మరి పరిస్థితి, ఏం చెప్పాలి కేసీఆర్ సార్ కు నీ తరఫున? ఏం పేరు నీ పేరు? మైసవ. మరి నేల మైసవ, ఏ కేసీఆర్ సార్ కి ఏం చెప్పమంటావు? నన్ను షబీర్ సార్ ను షబీర్ సార్ కు పాతకాలంలో మంచి దోస్తే కేసీఆర్ సార్, తెలుసు కదా నీకు. సార్ ఏదని ఉంటే సార్ పేరే చెప్తుంటాడు. అదే అదే తల్లి, అవునా? సరే సార్, మా రైతులారా ఇంకెవరు మాట్లాడతారు? మొత్తం మనకలేస్తున్నాయి, మళ్ళా ఇప్పుడు నేను అయిపోతుంది. మరి మేము ఏం చేసుకొని బతకాలి? మళ్ళీ యాసంగి కూడా పొడాలి అద్దంటుండ్రు. మేము రైతులకు ఏం చేసుకొని బతకాలి? మేము వేసేది వ్యవసాయం పని, మరి మేము ఏం చేసుకొని బతకాలి సార్? చెప్పండి, వాళ్ళకన్నా చెప్పండి. మేము యాసంగి కూడా పంటలు వేస్తాం, మేము లేకుండా బతకదాలం. ఇప్పుడు అడ్డు పోవాలి, మళ్ళీ యాసంగి కూడా కొనాలి సార్. నా పేరు సామగంజ్ జిల్లా. మిత్రులారా, రైతు సోదరులారా, వివిధ గ్రామాల నుంచి మాచారెడ్డి మండలంలో నుంచి వచ్చిన రైతు సోదరులారా, మా కాంగ్రెస్ నాయకులు ఉన్నా రైతులే కదా, అందరికీ వ్యవసాయం ఉన్నది. లేకుంటే కేసీఆర్ ఏమంటాడు, అంతా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన రైతులే లేడు అంటాడు వాడు, అబద్ధాపకరు వాడు. కానీ మనం రెండు మనమే, రైతులు మనమే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనమే, కార్యకర్తలు మనమే. కానీ ఇలా చూస్తూ ఉంటే నిజంగా ఏడుపు వస్తున్నది. ఇప్పటి వరకు చూసింది నల్లగైనాయి, కొన్ని ములక వచ్చింది, కానీ ఇక్కడ ఇప్పుడే వాడు సతీష్ చూపించండి, ఏది అది ములక కాదు, ఇంత పెద్ద ఇగో ఇది అయితే ఇదేమో ఈ రెండు నాలుగు సెంటర్లు కూడా ఇంత ఖరాబ్ లేదు. ఇది నారా చేశారు మెడలు వంచి మీ ధాన్యం కొనిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, నేను షబీర్ భాయ్ తీసుకుంటాం, మా మదన్మోహన్ తీసుకుంటాడు. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ కాకపోతే 29 నుంచి పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, పార్లమెంటు సమావేశాలలో శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి చెప్పి నరేంద్ర మోడీని నడ్డి మీద కొట్టైనా ఈ రైతుల పంట కొనిపించేటట్టు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది పార్లమెంట్లో. మీ కష్టాలు కళ్ళతో చూసి మీ కష్టాలు తీర్చడానికి పార్లమెంట్లో నరేంద్ర మోడీతో కొట్లాడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అధికారులకు కూడా నా సూచన, కొనుగోలు చేసే కేంద్రాలలో మీరు రోజుల కొద్ది పెట్టకండి, తక్షణమే
ఏదైతే పంట మొలకెత్తిందో తక్షణమే ఆ పంటను కొనండి. అదే విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా మీరు ఓటీపీ ఇవ్వండి. మీ సెల్ ఫోన్ ఉందా? సెల్ ఫోన్ ఓడిస్తారమ్మా, ఉన్నదంతా ఇన్నే ఉండే ఈరు. మరి మీరే పుణ్యానికి ఇస్తారు. కేసీఆర్ ఒరి కొనడానికే పైసలు లేవంటాడు. హుజూరాబాద్లో మాత్రం ఓటుకు 10,000 ఇచ్చి కొనడానికే పైసలు ఉంటాయి. సర్పంచులు, ఎంపీటీసులు, ఎమ్మెల్యేలను కొనడానికి 100,000 కోట్లు ఉంటాయి. ఆయనకు అక్కడికి వచ్చిన కొనడానికి అన్నిటికి పైసలు ఉంటాయి. కానీ కష్టపడ్డ రైతు పంట కొనడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర పైసలు లేవంటాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇక నిన్న మొన్న గుండు, అరగుండు, బోడిగుండు బయలుదేరిండు మేము కేసీఆర్తో కొట్లాడుతున్నామని. ఈడేందా కొట్లాడేది? మీరు కొట్లాడదలుచుకుంటే ఢిల్లీకి పోయి మోడీతో కొట్లాడండి. మా తెలంగాణలో రైతులు చచ్చిపోతున్నారు. పండించిన పంట కల్లాల కుప్ప పోసుకొని ఉన్నారు. కుప్పల మీద వండుకున్న రైతులు అట్లే కష్టానికి పోతున్నారు. కష్టాలలో ఉన్నారని చెప్పి మీరు ఆడబోయి కొట్లాడండి. వీళ్ళిద్దరు కలిసి తోడు దొంగలుగా మారి గూడుపుటాన్ని చేసి రైతులకు అన్యాయం చేస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాల్సిందిగా మీ తరఫున కొట్లాడడానికి మేము ఉన్నామని తెలియజేస్తూ రైతులారా ధైర్యంగా ఉండండి, మీకు అండగా ఉంటాం, మీ తరఫున కొట్లాడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మీకు అర్థం కావాలా? కేసీఆర్ నేను ఇప్పుడే కామెంట్ చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తా. మా లింగం అసలు ఉంటాడు, మా దోస్తు ఉంటాడు ఒకడు. లింగం ఇంట్లో చుట్టా, లింగం అంటే నువ్వు అనుకోకు, అసలు చుట్టాలు వస్తారు. సింగల్ చుట్టాలు వచ్చినాక ఇక లింగం అంటాడు భార్యతో ఏం చేస్తామే, ఇంతమంది మన చుట్టాలు వస్తే ఇక వీళ్ళకి భోజనం పెట్టాలా, రాత్రి ఎగ్గో బిగ్గో లేకుంటే చికెన్ యాడికెళ్ళి చేసుకొస్తాం, మరి ఏం చేద్దామంటే నువ్వు నేను ఇద్దరం కొట్లాడుకుందాం అని ఇద్దరు ఆలోచన చేసుకుంటారు. ఈయన లింగం పోయి భార్యని చడక్కేస్తాడు, నీ అమ్మ నువ్వేస్తావని ఇద్దరు గల్లాలు పట్టుకుంటారు, ధూమ్ ధూమ్ చేస్తారు. ఇక వచ్చిన వాళ్ళు ఇట్లా పట్టుకుని బిర్రని చూస్తారు, ఏమైందిరా వీళ్ళే కొట్టుకుంటున్నారు, ఇక మనకు భోజనం ఎవడు పెడతారా, నీ అమ్మ ఇడికి వెళ్ళినాడు ఇంకో చుట్టం దగ్గర పోదాంనాడు అని వెళ్ళిపోతారు. వెళ్ళిపో ఎంత సక్సెస్ అయినాం రా అని వీడు కేసీఆర్ అటు మోదీ ఇద్దరు దొంగలు, తోడు దొంగలు ఈ భార్యాభర్తలు ఎట్లా నాటకం చేసారో అట్లా నాటకం చేసి ఈ రైతుల గోస ఏ మామూలు కోసనా? బిడ్డ మీకు పొక్కట్లు వచ్చిన డబ్బులు ఉన్నాయి, కష్టము రెక్కార్త దొక్కాడినట్టు కష్టం చేసిన దాంతో వేసిన పంటలకు ఇంత ఘోరంగా, ఇంత ఘోరంగా అయితే మేము చూడలే వింటున్నాం. కానీ ఇవాళ నిజంగా ధన్యవాదాలు మా రేవంత్ రెడ్డి గారికి. షబీర్ భాయ్ చలో మనం కళ్ళం మీద పోదామని ధైర్యంగా అవి తీసుకొస్తే నిజంగా నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇప్పుడు మీ ఉండి ఎక్కువ మాట్లాడను. సార్కు పార్లమెంట్లో కానీ కేసీఆర్ వడన్ మెడల్ని వంచి ఈ ఇదన్నీ కొనుగోలు చేసేది ఉన్నది కాబట్టి ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు మన పిసిసి